వెల్కమ్ టు ఫోకస్ ల్యాండ్ యాక్ట్ ఏపీలో ఎన్నికల వేళ అత్యంత చర్చకు దారితీసిన చట్టం మీ భూమిని ఎవరో ఎత్తుకుపోతారని భూములు కబ్జా అవుతాయని రాత్రికి రాత్రే వేరే వారి పేరుపై రిజిస్టర్ అయిపోతాయని రకరకాల ప్రచారాలు జనం మదిలో భయాన్ని పెంచే ప్రయత్నాలు ఇంతకీ ఏది నిజం ఈ చట్టం నిజంగా ప్రమాదకరమా ఇందులో వాస్తవాలేంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ ఏ ఇద్దరు ఏదో జరిగిపోతోందంటూ జరుగుతున్న ప్రచారం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది భూమిని ఎవరో లాగేసుకుంటారు అన్న భయాన్ని జనంలో చొప్పిస్తున్నారు మొన్నటి వాళ్ళకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు గాని ఓటేసారో మీ ఆస్తికి గోయిందా గోయిందా ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు రికార్డు మార్చేస్తాడు ఉంటుంది రికార్డు కూడా రికార్డులే ఉండవు జనంలో ఓ భయాన్ని సృష్టించటం ఆస్తులను కొల్లగొడతారన్న ఆందోళన రేకెత్తించటం నుంచి అధికారాన్ని లాక్కోవటమే చంద్రబాబు వ్యూహమంటోంది వైసీపీ మరి ఇంతకీ ఏది నిజం ఏది అబద్ధం భూమి మీదే కానీ హక్కులు ప్రభుత్వానివి ఇదో ఫేక్ ప్రచారం భూమి మీదే కానీ మేం కబ్జా చేస్తాం ఇది కూడా తప్పుడు మాటే మీ భూమికి రాత్రికి రాత్రే వేరే వారి పేరుపై రిజిస్ట్రేషన్ ఇది మరో కల్పిత కథ మీ భూమిని ప్రభుత్వం తాకట్టు పెట్టేసుకుంటుంది ఇది మరో దుర్మార్గపు దుష్ప్రచారం ఈ ప్రచారం చూస్తుంటే బాబోయ్ నిజంగా ఏదో అయిపోతోంది అన్న భయం ఎవరికైనా కలుగుతుంది కాని మనం మనసు పెట్టి ఆలోచిస్తే వాస్తవాలు బోధపడతాయి నిజంగా ప్రభుత్వాలు ఇలా చేయటం సాధ్యమా అసలు ఏ ప్రభుత్వమైనా ఇలా చేస్తుందా పేదోడి భూమిని అప్పనంగా లాగేసుకుని పొట్టగొట్టడం ఈ ప్రజాస్వామ్య దేశంలో అంత సులభమా తరతరాలుగా మనం అనుభవిస్తున్న భూమిని తినీ తినక కడుపు కట్టుకుని పైసా పైసా పోగేసి కొనుక్కున్న భూమిని ప్రభుత్వం లాగేసుకుంటుంది అన్నది ఒట్టి దుష్ప్రచారమే మేధావులను అడగొద్దు అధికారులను ప్రశ్నించాల్సిన అవసరం లేదు వాళ్ళని వీళ్ళని సంప్రదించాల్సిన లేదు కాస్త స్థిమితంగా కూర్చుని ఆలోచిస్తే సమాధానం మనకే తడుతుంది ఏ ప్రభుత్వం కూడా మన భూమిని అప్పనంగా దానిష్టం వచ్చినట్టు లాక్కోలేదు దానికి ఆ హక్కు లేదు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఏం జరుగుతుందో తెలుసా మీ భూమిపై మీకు స్పష్టమైన హక్కులు వస్తాయి ఇది నిజం భూ వివాదాలు తొలగిపోతాయి ఇది నిజం కొనేటప్పుడే ఆ భూమిపై వివాదముంటే ముందే తెలిసిపోతుంది ఇది నిజం టైటిల్పై వివాదముంటే కోర్టుక్కూడా కూడా వెళ్లవచ్చు ఇది నిజం రికార్డుల ప్రక్షాళన కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది నిజం ప్రతి ఒక్కరికి కూడా చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీ భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏపీలో చట్టం అమల్లోకి రాలేదు జీవో విడుదల చేయలేదు నిబంధనలు మార్గదర్శకాలు జారీ కాలేదు టైటిల్ రిజిస్టర్ అధికారి ఎవరో తేల్చలేదు ఇలాంటి చాలా అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అవన్నీ వచ్చాకే చట్టం అమలవుతుంది అయితే ఎన్నికల వేళ దీనిపై అనవసర రాద్ధాంతం మొదలైంది భూమిపై భయాన్ని ఓట్లుగా మార్చుకునే కుట్ర పథకం ప్రకారం సాగుతోందనేది వైసీపీ ఆరోపణ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు సంబంధించినంతవరకు కూడా వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీగా రావాలనుకునే రాజకీయ పార్టీ కాదు అసలు రాజకీయ పార్టీ కూడా వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఉనికి దేశానికి చేటు రాష్ట్రానికి చేయటం అనిపిస్తుంది లేకపోతే కామన్ సెన్స్తో ఆలోచించండి ఏదైనా భూమి ఓ ప్రభుత్వం కానీ ఓ ముఖ్యమంత్రి కానీ కబ్జా చేయడం కుదురుతుందా చంద్రబాబు నాయుడుకి ఆ అలవాటు ఉండి అది ప్రయత్నం చేసి ల్యాండ్ పూలింగ్ అనే రూపంలో చేస్తే అట్ట చేయాల్సిందే కానీ దానికి యాక్ట్లు తీసుకొచ్చేసి మీ తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి భూ భూ కబ్జాలు చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోజు ఐవీఆర్ఎస్ కాల్స్ వీటిని చూస్తే వీళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారనేది ఒకటి అర్థమవుతుంది అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటో తెలుసుకునే ముందు దీన్ని ఎందుకు తెచ్చారో తెలుసుకోవాలి భూమి ఓ భరోసా కడుపు నింపే కల్పవల్లి పిల్లల చదువులకైనా పెళ్లిళ్లకైనా ఆపదలో అవసరాలు తీర్చటానికైనా భూమి ఓ భరోసా భూమి ఉంటే ఆ ధైర్యమే వేరు ఎప్పుడో బ్రిటీష్ హయాంలో రూపుదిద్దుకున్న రికార్డులే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి వాళ్లు దేశాన్ని వదిలి డెబ్భై ఐదేళ్లు దాటినా ఇంకా ఆ రికార్డుల ప్రక్షాళన ఇంతవరకు మొదలు కాలేదు భూములపై ఎన్నో వివాదాలు మరెన్నో సమస్యలు కోర్టు కేసులు ఒక్కోసారి వివాదం కోర్టుకెక్కితే తేలేందుకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పాల్సిన పనిలేదు పంతొమ్మిది వందల యాభై అరవైల్లోని కొన్ని కేసులు ఇప్పటిదాకా తేలలేదు పైగా వేర్వేరు రికార్డులు వాటిల్లో పేర్లలో వ్యత్యాసాలు తప్పులు చిన్న చిన్న సవరణలు ఇవన్నీ రైతులకు ప్రజలకు తలనొప్పిలే బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేని పోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఈ వివాదాలకు పరిష్కారం పెట్టేలా కొత్త చట్టం తీసుకురావాలి అన్న ప్రయత్నం ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ప్లానింగ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకురావాలని సూచించింది అప్పట్నుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఓ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేయాలని సూచించింది దీని ప్రయోజనాలను గమనించిన ఏపీ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించింది భూమి రికార్డుల వ్యవస్థను సమూలంగా మార్చి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలన్న ఉద్దేశంతో ఓ ముందడుగు వేసింది ఆర్ఓఆర్ యాక్ట్ కింద కొన్ని ప్రిజెంట్ నాకు వారు అన్నారు టైటిల్ కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది ఆ హక్కులు సరిపోవు ఆ హక్కులు పూర్తి కంప్లీట్ అండ్ కంక్లూజివ్ కాదు కాబట్టి అరవై ఆరు శాతము ఈరోజు కేసులు సివిల్ లాలో కేసులు అన్ని కూడా భూమికి సంబంధించినవి వీటిని తగ్గించాలి దీనివల్ల ప్రజలంతా సఫర్ అవుతున్నారు దేశం నష్టపోతుంది అనే ఉద్దేశంతో తగ్గించాలి అనే ఉద్దేశంతోనే దాదాపుగా ఎనభై తొంభై దేశాలు ఫాలో అవుతున్నటువంటి ఆ టైటిల్ గ్యారెంటీ మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం యోచించింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అసలు ఈ చట్టం ఏంటో తెలుసుకునే ముందు మనకు తెలియని ఓ సత్యం తెలుసుకోవాలి మీరు కష్టపడి కూడబెట్టి ఓ ముప్పై లక్షలో నలభై లక్షలో పెట్టి ఓ భూమి కొన్నారు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగేదంటో తెలుసా కేవలం పేపర్ల రిజిస్ట్రేషన్ మాత్రమే హక్కుల రిజిస్ట్రేషన్ కాదు అధికారులు దానికి ఎటువంటి బాధ్యత వహించరు తీరా కొన్న తరువాత ఎవరైనా అవి భూములనో ఎండోమెంట్ ల్యాండ్సనో లేక పట్టా స్థలాలనో వేస్తే మనం ఆ భూమిని లేక ఇంటి స్థలాన్ని ఏం చేయాలో అర్థం కాక కోర్టుల చుట్టూ తిరగాల్సిందే మన చావు మనం చావాల్సిందే దానికి విరుగుడే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది అమల్లోకి వస్తే ప్రభుత్వం కేవలం రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకోవటానికి ఉండదు ఆ టైటిల్కు కావలసిన చట్టపరమైన రక్షణ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం ప్రతి భూమిపైనా ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటకి తెస్తుంది సమగ్ర చరిత్రంతా ఒకే చోట ఉంటుంది ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ లింక్ డాక్యుమెంట్లు మరియు రెవెన్యూ ఎండోమెంట్స్ ఇలా అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారం అంతా చోటకు చేరుతుంది ఏవైనా కోర్టు కేసులు ఉన్నా డబుల్ రిజిస్ట్రేషన్లో ఉన్నా అందులో తెలిసిపోతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ భూమి లేక స్థలానికి సంబంధించిన సమగ్రమైన చరిత్రంతా ఒకే చోట దొరుకుతుంది భూమి కొనుక్కోవాలనుకుంటే ఎన్ని కాగితాలు చూడాలి చూడండి వ్యవసాయ భూమి కొనుక్కోవాలి అడంగల్లో ఏముందో చూడాలి ఆర్ఆర్ వన్ బిలో ఉన్నామా లేదో చూడాలి ఆర్ఎస్ఆర్లో ఏముందో చూడాలి ఆర్ఎస్ఆర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా అడంగల్లో ఏ ప్రతి సంవత్సరం ఏమి రాసుకుంటూ వచ్చారో వెరిఫై చేసుకుంటూ చూసుకోవాలి ఇవన్నీ చూసి ఆ అమ్మాయి దగ్గర పాస్ పుస్తకం ఉందా టైటిల్ లీడ్ ఉందా దీని మీద ఎక్కడైనా అప్పులు తెచ్చుకున్నాడా ఇన్ని వెరిఫై చేసుకొని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్న తర్వాత కూడా ఎప్పుడో కొన్నాక సంవత్సరానికి ఐదేళ్ళకు పదేళ్ళకు సడన్ గా తెలుస్తుంది ప్రభుత్వ భూమి అంట అసైన్మెంట్ భూమి అంట డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందంట ఆ ఇబ్బందులు అప్పుడు బయటపడతాయి భూమి మీద హక్కులు కోల్పోసిన పరిస్థితి జీవితకాలం సంపాదించి ఒక కార్యక్రమం ఎక్కడో పొలం కొనుక్కుంటే తర్వాత కూడా చిక్కు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే ఏం జరుగుతుంది ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది ప్రస్తుతం మనకు దాదాపు ముప్పై రకాల రిజిస్టర్లున్నాయి గ్రామ స్థాయిలో వన్ బి అసైన్మెంట్ ఈనాం వంటి పదకొండు రిజిస్టర్లు ఉన్నాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని సర్వే కార్యాలయంలో మరికొన్ని సబ్ రిజిస్టార్ పంచాయతీ మున్సిపాలిటీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు అటవీ దేవాదాయ వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి కొత్త చట్టం అమల్లోకి వస్తే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక్క టైటిల్ రిజిస్టర్ వస్తుంది వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి ఆ భూమి ఏ శాఖదైనా ఏ వ్యక్తిదైనా ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరు అనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది వేరువేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు తేడాలు తప్పులు ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవుతాయి ఈ టైటిల్ రిజిస్టర్నే చట్టపరంగా కన్క్లూజివ్ రికార్డ్ అని పిలుస్తారు అదే తుది రికార్డు కింద లెక్క ప్రస్తుతం మన పేరిట ఉన్న రికార్డులన్నీ ప్రెజెంటివ్ రికార్డులు మాత్రమే వాటిని ఎవరైనా తమదని చెప్పి ఎవరైనా కోర్టుకెళ్లే అవకాశం ఉంటుంది ఒకసారి కన్క్లూజివ్ రికార్డ్ తయారైతే దానిపై ఎవ్వరూ అభ్యంతరం చెప్పటానికి ఆస్కారం ఉండదు మీ భూమిపై మీ హక్కులకు మరింత భద్రత వస్తుంది ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణైతే అదే ఫైనల్ ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు లిటిగేషన్ పెట్టడానికి వీలుండదని ప్రభుత్వం చెబుతోంది టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండు సంవత్సరాలలోపే చెప్పాలి వివాదాలు లేని భూముల సంగతి ఓకే కానీ వివాదాస్పద భూములు ఎవరి ఖాతాలోకి వెళ్తాయన్నది కొందరి అనుమానం ఆ భూములపై ఉన్న వివాదం తేలకుండా ఎవరో ఒకరికి కట్టబెట్టడం జరగదు భూములకు సంబంధించి వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్ వ్యవస్థ ఏర్పాటవుతుంది ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు అవకాశం ఉంటుంది అలాగే టైటిల్ రిజిస్టర్ ఆన్లైన్లో ఉంటుంది అందులో మార్పులు చేయాలంటే అంత సులభం కాదు అప్లేట్ అథారిటీ లేదా కోర్టు ఆర్డర్ ద్వారానే మార్పులు జరుగుతాయి అది కూడా ఆటోమ్యూటేషన్ ద్వారానే చేస్తారు ఇంతకంటే పారదర్శక విధానం మరొకటి ఉండదన్నది ప్రభుత్వం చెబుతోంది నిపుణులు కూడా ఈ చట్టం ప్రజల ఆస్తుల రక్షణకు ఓ విప్లవాత్మక ముందడుగు అంటున్నారు ఇది అమలైతే దశ మారిపోతుందని వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుందని చెబుతున్నారు